జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్రలో భాగంగా కావలి బీపీఎస్ సెంటర్ నందు నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, కావలిని కనకపట్టణం చేస్తామని చెప్పి కష్టపట్టణంగా రూపుదిద్దారని ఎద్దేవా చేశారు. కావలిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఇసుక మాఫియా, అక్రమ లేఅవుట్లకు వారి బినామీలను పెట్టుకుని అనకుండలాగా తయారయ్యారని అన్నారు. అంతేకాకుండా కావలి నియోజకవర్గం నుండి ప్రతిరోజు 300 టిప్పర్లతో అక్రమ గ్రావెల్ తరలిస్తూ లక్షల రూపాయలను మింగేస్తున్నాడని అన్నారు. కావలి మండలం తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి టీడీపీ హయాంలో 15 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ మంజూరు చేస్తే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కమిషన్లు ఇవ్వలేక పారిపోయారు. ఆ రోడ్డు పరిస్థితి ఇప్పుడు వరకు అధ్వానంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్క వైకాపా నాయకుల చిట్టాను తన ఎర్ర పుస్తకంలో రాసి పెట్టుకుని ఉన్నారని హెచ్చరించారు. పోలీసు అధికారులు టీడీపీ నాయకులపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, వారందరినీ గుర్తుపెట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి పర్మనెంట్ గా తొలగిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, బీద రిషిత పాల్గొన్నారు. సార్తో పాటు వేలాది మంది వచ్చారు, దయచేసి సహకరించాలి, కొంచెం వెనక్కి పట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం. సౌండ్